హలో రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్ స్టోరీ తెలుగు. అండ్ ఈరోజు మనం NS125ని అండ్ అలాగే NS160ని అయితే కంపేర్ చేద్దాం. చూద్దాం దీంట్లో ఏ ఇంజన్ బాగుంటుంది అండ్ అలాగే ఫీచర్స్ కూడా కంపేర్ చేసి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అండ్ ఫైనల్గా ఏ బైక్, ఈ రెండు బైక్స్లో ఏ బైక్ తీసుకోవాలో అక్కడ మీకు క్లారిటీ అయితే వస్తుంది ఈ వీడియోలో. అండ్ లేట్ చేయకుండా కంపేరిజన్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. ఫస్ట్ మనం ఈ టూ బైక్స్లో కలర్స్ని అయితే కంపేర్ చేద్దాం. ఈ టూ బైక్స్లో కూడా మనకి 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ దీంట్లో సరికి మనకి గ్రే, రెడ్ అండ్ అలాగే బ్లూ అండ్ వచ్చేసరికి వైట్ కూడా ఉంటుంది. మనకి 4 కలర్స్ అయితే ఉంటాయి. అండ్ NS125 వచ్చేసరికి మనకి ఆరెంజ్, రెడ్ బ్లూ అండ్ అలాగే గ్రే కలర్ అయితే మనకి అవైలబుల్గా అయితే ఉంటుంది. ఓవరాల్గా 2 కలర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంజిన్ డిపార్ట్మెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంజిన్ డిపార్ట్మెంట్ని కంపేర్ అయితే చేద్దాం. అండ్ NS160లో మనకి ఇంజిన్ వచ్చేసరికి మనకి 160.3 cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ సిలిండర్ యూనిట్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. అండ్ NS125 వచ్చేసరికి మనకి 124.45 cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఎయిర్ కూలింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. అండ్ అలాగే 125లో మనకి కార్పొరేటర్ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంది. అండ్ దీంట్లో మనకి ఫ్యూల్ ఇంజన్ అయితే ఉంటుంది అనమాట. ఈ టూ బైక్స్లో ఇంజిన్ డిపార్ట్మెంట్లో అయితే అదొక తేడా అయితే మీరు నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్లోకి వెళ్ళిపోతే మనకి అండ్ NS160లో పవర్ వచ్చేసరికి 17.2 bhp పవర్ని అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అండ్ టార్క్ వచ్చేసరికి మనకి 14.6 Nm ఆఫ్ టార్క్ని అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది NS160 వచ్చేసరికి. అండ్ NS125 చూసుకున్నట్లయితే 12 bhp పవర్ని అండ్ అలాగే 11 Nm ఆఫ్ టార్క్ని అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అండ్ NS160లో వాల్స్ వచ్చేసరికి మనకి 4 వాల్స్ అయితే ఉంటాయి. అండ్ 125 వచ్చేసరికి మనకి 2 వాల్స్ అయితే ఉంటాయి మనకి. అండ్ ఇంజిన్లో మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీకు కన్ఫామ్గా NS160 అయితే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది NS125తో పోల్చుకున్నట్లయితే. అండ్ ఇప్పుడు మనం బ్రేక్స్ అండ్ వీల్స్ని అయితే కంపేర్ అయితే చేద్దాం. NS160లో ఫ్రంట్ బ్రేక్ వచ్చేసరికి మనకి 260 mm డిస్క్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ NS125 వచ్చేసరికి మనకి 240 mm సైజ్ డిస్క్ అయితే ఉంటుంది. అండ్ రియర్లో చూసుకున్నట్లయితే NS160లో వచ్చేసరికి 230 mm సింగిల్ డిస్క్ అయితే ఉంటుంది. అండ్ NS125లో మనకి డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆ డ్రమ్ బ్రేక్ సైజ్ వచ్చేసరికి మనకి 130 mm సైజ్ అయితే ఉంటుంది. అండ్ NS160లో మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంటుంది. అండ్ NS125లో మనకి ఏబిఎస్ అయితే ఉండదు, మనకి సిబిఎస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కాంబి బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అండ్ NS160లో ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసరికి మనకి 90x90 టైర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. 17-inch అల్లా వీల్ కూడా మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది. అండ్ NS125 వచ్చేసరికి మనకి 80x100 17-inch అల్లా వీల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ రియర్ టైర్ సైజ్ చూసుకున్నట్లయితే NS160లో 120x80 17-inch టైర్ అయితే ఉంటుంది. అండ్ NS125లో రియర్ టైర్ సైజ్ వచ్చేసరికి మనకి 100x90 17-inch టైర్ అయితే ఉంటుంది రియర్ NS125 వచ్చేసరికి. అండ్ ఇప్పుడు మనం సస్పెన్షన్ అండ్ ఫ్రేమ్ అయితే కంపేర్ చేద్దాం. అండ్ NS160లో అండ్ అలాగే NS125లో సేమ్ సస్పెన్షన్ అలాగే ఫ్రేమ్ కూడా మనకి సేమ్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ ఫ్రోక్స్ అయితే ఉంటాయి టూ బైక్స్లో కూడా. అండ్ అలాగే రియర్లో వచ్చేసరికి నిట్రాక్స్ మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంది. అండ్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ఈ టూ బైక్స్లో వచ్చేసరికి మనకి పెరిమీటర్ ఫ్రేమ్ని అయితే యూస్ చేస్తారు. అండ్ సస్పెన్షన్ అండ్ ఫ్రేమ్లో మీకు ఎటువంటి కంపారిజన్ అయితే ఉండదు, ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. మీకు ఈ టూ బైక్స్లో కూడా సేమ్ సస్పెన్షన్ అలాగే ఫ్రేమ్ కూడా మీకు సేమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే ఈ టూ బైక్స్లో కూడా మనకి 12 L ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. ఈ టూ బైక్స్లో కూడా మనకి సేమ్ అయితే ఉంది. కాకపోతే NS160లో ఫ్యూల్ ఇంజన్ ఇవ్వడం వల్ల మీకు 2 liters ఎక్స్ట్రా పెట్రోల్ అయితే మీరు ఉంచుకోవాల్సి వస్తుంది, లేదంటే మీకు ఫ్యూల్ ఇంజన్ ప్రాబ్లమ్స్ అలాంటివి అయితే ఫేస్ చేస్తారు. కన్ఫామ్గా మీరు ఎక్స్ట్రా 2 liters ఫ్యూల్ ట్యాంక్ అయితే మీరు నింపుకుని అయితే ఉంచండి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే NS160లో 177 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 125 వచ్చేసరికి మనకి 179 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. అండ్ వెయిట్ చూసుకున్నట్లయితే NS160 వచ్చేసరికి 151 kg వెయిట్ అయితే ఉంటుంది. అండ్ NS125 వచ్చేసరికి 144 kg వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం లైట్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్లో కానీ అండ్ రియర్లో కానీ మీకు సేమ్ యూనిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రంట్లో మనకి హాలిజన్ హెడ్ లైట్ అయితే ఉంటుంది. అండ్ రియర్లో మనకి LED లైట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు, LED టైల్ లైట్ అయితే ఉంటుంది. అండ్ ఇండికేటర్స్ వచ్చేసరికి మనకి హాలిజన్ అయితే వస్తాయి. సేమ్ ఎలక్ట్రానిక్స్ అయితే మీకు సేమ్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ని అయితే కంపేర్ అయితే చేద్దాం. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో మీకు ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. ఈ టూ బైక్స్లో కూడా మీకు సేమ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ స్పీడోమీటర్ ఉంటుంది, అలాగే టాకోమీటర్ కూడా మీకు అనలాగ్లో అయితే ఉంది. అండ్ మిగతావన్నీ కూడా డిజిటల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఓడోమీటర్ ఉంటుంది అండ్ అలాగే ట్రిప్ మీటర్ అన్నీ కూడా మీకు డిజిటల్ అయితే ఉంటాయి. మీకు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే మీకు సేమ్ అయితే ఉంటుంది.
అండ్ ఇప్పుడు మనం మైలేజ్ అండ్ టాప్ స్పీడ్ అయితే కంపేర్ చేద్దాం. అండ్ ఎన్ఎస్ 160 మైలేజ్ వచ్చేసరికి మనకి 40 to 45 కేఎంపిఎల్ మైలేజ్ అయితే వస్తుంది. అండ్ ఎన్ఎస్ 125 మైలేజ్ చూసుకున్నట్లయితే 50 to 55 కేఎంపిఎల్ మైలేజ్ అయితే వస్తుంది. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసరికి ఎన్ఎస్ 160ది 125 కిలోమీటర్ పర్ అవర్ టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ ఎన్ఎస్ 125 వచ్చేసరికి మనకి 112 కిలోమీటర్ పర్ అవర్ టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ప్రైస్ని అయితే కంపేర్ చేద్దాం. ఎన్ఎస్ 160 ఆన్ ప్రైస్ సరికి 1,48,000 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఎన్ఎస్ 125 సరికి 1,28,000 రూపీస్ అయితే పడుతుంది. ఈ టూ బైక్స్లో మీకు 20,000 వరకు అయితే డిఫరెన్స్ అయితే వస్తుంది. మీరు కన్ఫర్మ్గా మీరు టూ బైక్స్లో ఏ బైక్ తీసుకోవాలనుకుంటే మీకు ఎన్ఎస్ 160లో అయితే మీకు ఆల్మోస్ట్ అన్నీ కూడా మీకు బ్యాలెన్స్డ్గా అయితే ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ కానీ అండ్ మైలేజ్ కానీ బ్యాలెన్స్డ్గా అయితే ఉంటుంది. అండ్ 125లో వచ్చేసరికి ఇంజిన్ అయితే మీరు చాలా లోగా అయితే ఫీల్ అవుతారు. అండ్ మైలేజ్ అయితే మీకు ఖచ్చితంగా 50 అయితే వస్తుంది ఎన్ఎస్ 125 వచ్చేసరికి. అండ్ ఎన్ఎస్ 125లో అండ్ ఎన్ఎస్ 160 వచ్చేసరికి మీకు మైలేజ్ కానీ అండ్ అలాగే ఇంజిన్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంటుంది. అండ్ మీరు ఎన్ఎస్ 125 వచ్చేసరికి ఇంజిన్ అయితే మీరు చాలా డౌన్గా అయితే ఫీల్ అవుతారు. మీరు ఒకవేళ కన్ఫామ్గా మీరు 50+ మైలేజ్ రావాలనుకుంటే ఎన్ఎస్ 125 అయితే ప్రిఫర్ చేయండి. అండ్ అలాగే లుక్స్ కూడా సేమ్ యాజ్ డిజ్ అయితే ఉంటుంది ఎన్ఎస్ సిరీస్ అన్నీ కూడా. అండ్ ఎన్ఎస్ 160 వచ్చేసరికి మీకు ఇంజిన్ కానివ్వండి అండ్ అలాగే మైలేజ్ కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. సో ఇది గైస్ ఓవరాల్గా కంపారిజన్ వీడియో అయితే ఎన్ఎస్ 160కి అండ్ అలాగే ఎన్ఎస్ 125కి. మీకు ఈ బైక్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఇంకో మంచి వీడియోని మీ ముందుకైతే తీసుకొస్తా. అంటిల్ దెన్ బై బై. ప్రకాష్ బై బై.